ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి 12 మంది విద్యార్థులు ఇండియన్ నేవీ ఎస్ఆర్ఆర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 1400కు పైగా విద్యార్థులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు సాధించారన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు ప్రత్యేక బోధనకు దూరమైనప్పటికీ నిశ్చితులైన అధ్యాపక బృందం యొక్క ఆన్లైన్ బోధనలో విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్టు తెలిపారు. ఆన్లైన్లో బోధనలోని సమస్యలను అధిగమించి విద్యార్థుల విజయానికి కృషి చేశామన్నారు. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి జూలై 2021లో ఇండియన్ నేవీ నుండి వెలువడినటువంటి నోటిఫికేషన్లో వైజాగ్లో జరిగినటువంటి ఎగ్జామ్లో మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుండి పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులు 12 మంది ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. వీరు ఈ ఆగస్టు 9 ఒరిస్సాలోని చిలికాలో ట్రైనింగ్ సెంటర్లో అటెండ్ కావాల్సి ఉంటుంది. మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు 1400 విద్యార్థులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ ఉద్యోగాలు సాధించి తెలంగాణలోనే మొదటి స్థానంలో ఈరోజు మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. కోవిడ్ పరిస్థితులలో ప్రత్యక్ష బోధనా తరగతులు కష్టసాధ్యమైనటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఆన్లైన్ విద్యా విధానంలో చక్కటి ప్రణాళిక ప్రకారం అనుభవజ్ఞులైనటువంటి లెక్చరర్సు, అదేవిధంగా కృషి పట్టుదల ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తపన ద్వారా ఈరోజు ఈ ఆన్లైన్ విద్యా విధానంలో కూడా 12 మంది విద్యార్థులు ఉద్యోగాలు ఎంపిక కావడం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుండి